మొదటగా టౌ ఆన్ చేసుకున్నాము చాట్ లోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్ జీలకర్ర జీలకర్రని వేయించుకుందాము వేయించ్ చేసుకొని దంచ్ చేసుకుందాం జీలకర్రతో పాటు నేను వేస్తున్నాను salt కొద్దిగా ఈ విధంగా ఒక పాన్ లోకి ఉప్పు అలాగే జీలకర్ర వేసి వేయించుకుంటున్నాము మనకి జీలకర్ర వేస్తే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది దంచుతాం కాబట్టి ఇంకెక్కువ వస్తుంది బట్ ఉప్పు ఎందుకు వేసామో అంటే ఉప్పు ఈ జీలకర్రని కలిపి దంచుకుంటే గనక మనకి మంచిగా దనగడానికి ఈజీగా అవుతుందన్నమాట కొద్దిగా రోస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేద్దాము అంటే జీలకర్రని పోపులో వేస్తే ఎంత గుమగుమ వస్తుందో ఇలా వేయించుకుంటే ఇంకెక్కువ గుమగుమండి మరి ఇప్పుడు ఇంకా దంచితే ఇంకా అసలు అలా ఆ ఫ్లేవర్ ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట చూసారా ఈ విధంగా మనకి ఫైన్ గా పొడైపోయింది అన్నమాట మంచిగా మెత్తగా ఇప్పుడు దీని ఎత్తి పెట్టేసుకుందాం ఈ విధంగా జీలకర్ర ఉప్పు వేసి పొడి చేసి పక్కకు పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ఏం చేద్దాం అంటే సగం మామిడి పండును తీసుకొని ఇప్పుడు గుజ్జు తీసి పెట్టుకోవాలి మనం స్పూన్ తో తీసేసుకుందాం గుజ్జుని నాకు తెలిసి మీరందరూ బాగా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు కదా ఏంటి కాంబినేషన్ ఏంటి బ్లాక్ salt ఏంటి జీలకర్ర పొడి ఏంటి పొప్పాయ ఏంటి అసలు ఇప్పుడు టేస్ట్ చేయాలి అనుకుంటారా మరి ఇంకెందుకు ఆలస్యం అండి మ్యాంగో ఒక్కటి తెచ్చేసుకుంటే చాలు पपाया उंटदी सीजन लो काबट्टी मैंगो ने कोद्दी कष्टं कदा ई विधंगा मैंगो गुज्जु अलागे पपाया मुक्कलु वेयिंचुकुन्ना दंचेसुकुन्ना जिलकर पोडी कूडा रेडी अयिपोयिंदी चाट मसाला ब्लैक salt अन्नी रेडीगा उन्नायी ब्लेंडिंग जार तीसुकुंदाम ई ब्लेंडिंग जार लोकी पपाया मुक्कलु नेक्स्ट मामिडि पंडु गुज्जु చూడండి ఇంకా యాడ్ చేస్తున్నాను కొత్త కొత్తగా నెక్స్ట్ వేసుకుందాము చాట్ మసాలా కొద్దిగా ఎందుకంటే ఆల్్రెడీ మనం జీలకర్ర పొడిలో ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా చాట్ మసాలా నెక్స్ట్ మనం వేయించుకొని దంచుకున్న జీలకర్ర పొడి మొత్తం వేయట్లేదు నాకు ఒక గ్లాస్ కావాలి కాబట్టి కొంచెం వేస్తున్నాను నెక్స్ట్ బ్లాక్ salt నల్ల ఉప్పు ఇది కూడా కొంచెం ఉప్పుగా కారం కారంగా పులుపుగా ఉంటుంది కదా తెలుసు కదా అండి మనం పానీపూరి బాగా ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటాము దాంట్లో వాడేది ఆ టేస్ట్ వచ్చేది కూడా ఈ బ్లాక్ salt వల్లే మనకి ఎక్కువగా వస్తుంది ఈ విధంగా అన్ని వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఏం చేద్దాము అంటే నిమ్మకాయ రసం ఒక హాఫ్ నిమ్మకాయ రసం కొద్దిగా పులుపు ఎలాగో మనం చాట్ లో నిమ్మకాయ రసం కూడా వేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు మిరియాల పొడి ఫ్రెష్ మిరియాల పొడి పాతగా దంచిపెట్టిన పొడిని వేయట్లేదు ఫ్రెష్ గా అప్పుడప్పుడు మిరియాల పొడి వేస్తున్నాను కొద్దిగా ఇది మీ టేస్ట్ ని బట్టి పుదీనా ఆకుల్ని ఇలా చిన్న చిన్నగా ముక్కలు చేసి వేసుకుందాం బైట క్లైమేట్ కి ఈ డ్రింక్ తాగుతూ ఉంటే ఉంటుంది అసలు మజా ఉంటుంది తెలుసా అండి ఎందుకంటే దీంట్లో వాడిన పదార్థాలు అలాంటివి అన్నమాట అండ్ ఇంకో ముఖ్య విషయం అసలు ఎలాంటి షుగర్ కూడా ఎలాంటి స్వీట్ కూడా నేను వాడలేదు తెలుసా అండి నెక్స్ట్ ఏం చేద్దాము కొద్దిగా నీళ్ళు మనకి ఈ షేక్ అనేది బ్లెండ్ అవడానికి ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం ఓకే ఈ విధంగా షేక్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం చల్లగా ఉండాలి కాబట్టి కొద్దిగా ఐస్ వేసుకుందాం ఇఫ్ ఎనీ కేస్ మీకు వద్దు అనుకుంటే గనక ఐస్ ని అవాయిడ్ చేసేయండి ఇలా కూడా తాగితే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది మనకి ఎందుకంటే వేయించిన జీలకర్ర వేసుకున్నాము ఆల్్రెడీ బ్లెండ్ చేశాం కాబట్టి కొద్దిగా నేను యాడ్ చేస్తున్నాను తక్కువగా ఐస్ సో ఈ డ్రింక్ ని చల్లగా అయినా తాగొచ్చు నార్మల్ గా గోరువెచ్చగా అయినా తాగేసేయొచ్చు అన్నమాట చూసారా అండి పపాయా మ్యాంగో చాట్ షేక్ వచ్చేసి మనకి చాలా చిక్కగా ఉంది కదా అలా చాట్ మసాలా నోటికి తగులుతూ బ్లాక్ salt వేసాం కదా అది కూడా ఫ్లేవర్ తగులుతూ భలే ఉంటుందండి క్లైమేట్ కి తగ్గట్టుగా సో సర్వింగ్ గ్లాస్ లోకి మనం ప్రిపేర్ చేసుకున్న పపాయా మ్యాంగో చాట్ షేక్ చాలా చిక్కగా అక్కడక్కడ గ్రీన్ కలర్ లో పుదీనా వేసాం కదా అది కనిపిస్తూ చాలా చిక్కగా ఉంది ఎస్పెషల్లీ నెక్స్ట్ ఏం చేద్దాము గార్నిష్ చేసే ముందు మనం పెప్పర్ వేసాము అలాగే కొద్దిగా ఉప్పు బ్లాక్ salt వేసాం కదా టేస్ట్ చూద్దాము అంటే అన్ని సరిపోయాలేదా పర్ఫెక్ట్ అన్ని బాగా కలిసిపోయాయి మనకి నైస్
सो गार्निश कूडा रेडीगा उंदी इला पप्पाया तोने चेसानु मैंगो तोक्कतो ग्रेप फाइनली मना पपाया मैंगो चाट शेक रेडी अयिपोयिंदी गार्निश कूडा चेसुकुन्नामु सर्विंग ग्लास की तगट्टुगा ఒక స్ట్రా ని పెట్టేసుకుందాం మరి వ్యూయర్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సి ఉంటుంది ఎందుకంటే బయట క్లైమేట్ కి ఇది తాగితే గనక నేను ఆల్్రెడీ టేస్ట్ చేశాను కదా చాలా చాలా యమ్మీ యమ్మీగా సూపర్ గా ఫ్యాంటాస్టిక్ గా ఉంది పపాయా మ్యాంగో చాట్ షేక్ తయారు చేయు విధానం ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో జీలకర్ర ఉప్పు వేసి వేగించుకోవాలి వేగించుకున్న జీలకర్రని దంచేసుకోవాలి తర్వాత మామిడి పండుని కట్ చేసి గుజ్జు తీసుకోవాలి ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో पपाया मुक्कलु मामिडी पंडु गुज्जु चाट मसाला दंचुकुन्न जिलकर पोड़ी ब्लैक साल्ट निम्मरसम मिरियाल पोड़ी पुदीना आकुलु वेसी कोद्दिगा नीलु पोसी ब्लेंड चेसुकोवाली तर्वाता आइस क्यूब्स वेसी ब्लेंड चेयाली ओक सर्विंग ग्लास तीसुकोनी अंदुलो मनं ब्लेंड चेसुकुन्न मिश्रमान्नि वेसी दानिपै पपाया तो गार्निश चेसुकुंटे मनकु कावाल्सिन पपाया मैंगो चाट शेक रेडी।